హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే టమాటో పచ్చిమిర్చి చట్నీ. ఇది మనకి దోశ చపాతి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1½ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగాక దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకోవాలి. మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్. ఇక్కడ మన టమాటాలోకి ఎసరు చాలా ఎక్కువగా వచ్చింది కాబట్టి ఈ వాటర్ అంతా వెళ్ళే వరకు ఇంకొక 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటో పూర్తిగా మగ్గిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం చల్లారనివ్వాలి. టమాటా పచ్చిమిర్చి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వేరే ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి చట్నీ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. అంతే అండి, వేడివేడి టమాటో చట్నీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.